అర్ధరాత్రి టైం వచ్చి 12:45 అవుతుంది. ఇదే సమయాన ఒక అబ్బాయి సెకండ్ షో సినిమా నుంచి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు. అయితే సమాధుల దగ్గరకు వచ్చే కల్లా 12:45 దాటుతుంది. అప్పటికి ఇతను ముందుగా అప్పుడే ఒక అమ్మాయి నడుచుకుంటూ వెళ్తుంది. ఇతను ఆలోచించుకుంటున్నాడు, ఏమని ఎవరా అబ్బా ఈ అమ్మాయి వెళ్తుంది అని. సో ఈ అబ్బాయికి అర్థం కాలేదు ఆ అమ్మాయి దైవాన్ని. సో ఇతను సమాధుల నుంచి కొంచెం ముందుగా పరిగెత్తుకోవడం ఆ అమ్మాయిని పలకరించాడు. హాయ్ అండి, ఎవరండి, మీరు ఎక్కడి నుంచి వెళ్తున్నారా అని అడిగాడు. అప్పటికి ఆ అమ్మాయి నేను ఇంటికి వెళ్తున్నా అని చెప్పింది. సో నేను కూడా అటు వెళ్తున్నారా అండి, ఇతను కలిసిపోదాం అని కొట్టి వెళ్తున్నారు. కొంచెం దూరం జస్ట్ ఒక 2 నిమిషాలు నడుచుకుంటూ వెళ్ళారు. నడుచుకుంటూ వెళ్తే ఏమైంది, అక్కడ ఆ అమ్మాయి కనిపించలేదు. మళ్ళీ ఇతనికి ఎక్కడికి వెళ్ళావు అని కేకలేస్తుండే ఆ అబ్బాయి. ఓ నేను ఇక్కడ ఉన్నాను చెట్టు మీద చూడు పైకాని. ఆ అమ్మాయి చెట్టు మీద ఉంది. ఇతడికి వచ్చా పడ్డా ఇంకా పరిగెత్తుతో ఇంకా భయం వేస్తుంది. పరిగెత్తకుండా స్పీడ్ నడుచుకుంటూ వెళ్తుండు. ఆ అమ్మాయి ఏం చేసింది, అప్పటికి అతను స్పీడ్గా నడుచుకుంటూ వెళ్తుంటే అతను ముందుగా ఉంటుంది. వామ్మో ఇదేందా అని అతనికి ఏం చేయాలో అర్థం కాలేదన్నమాట. బా దేవుడా ఇదేంటి పరిస్థితి అనుకుంటుండే అతను. అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. ప్లీజ్ నన్ను వదిలే అని బతిమలాడుతుండు. అందులోకి ఆ అమ్మాయి కనిపించలేదన్నమాట ఆ దయ్యం అనేది. సో అతను ఇంకా పరిగెత్తుకుంటూ పోయిండు. ఇంకా ఎట్లా కూడా ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళిపోయాడు. అదే సమయంలో ఆ అబ్బాయి కొంచెం ఓవర్ రియాక్షన్ చేసినాక ఆ అమ్మాయిని ఆ అబ్బాయి పరిస్థితి ఏంటి అని పరిస్థితి ఒకసారి ఆలోచించుకోవాలేదన్నమాట ఆలోచించుకుంటూ. సో వీడియో అయితే ఇంత ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి, చేసేయండి, మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కేశవ తెలుగు టీవీ ఛానల్ని. ఓకే, బాయ్.